ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వైజాగ్ టెక్కాబుక్ స్వాగతం నేను మీ నాభూషణ్ గంటల ఈరోజు వీడియో చేయడానికి కారణం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది ఏఎల్పి అండి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిందని చాలామంది తెలుసు నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు నుంచి అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎంత అప్లికేషన్ ఫీ ఉంటుంది ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి నేను ఇందులో మీకు అన్ని బోర్డుల్లో ఇది మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను కొన్ని బోర్డులో మార్నింగే పెట్టారు కొన్ని బోర్డుల్లో ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నారు ఇది మీరు గుర్తుంచుకోవాలి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్యూమెంట్ బోర్డ్స్ అన్ని బోర్డులు కలిపి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట ఇదంటే ఏ బోర్డుగా బోర్డు సపరేట్గా ఇవ్వరండి అన్ని కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇస్తారు అది సిఎన్ నెంబర్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి మీరు ఈ నెంబర్ గుర్తుంచుకోండి మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ నెంబర్తోనే అప్డేట్స్ ఇస్తారు అంటే మీరు ముందు ఇయర్లో రాసి ఉండొచ్చు ఆ రిజల్ట్స్ ఇప్పుడు వస్తుండచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నెంబరు జీరో వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి ఏఎల్పి మిగతా నోటిఫికేషన్లు కూడా కమింగ్ ఎన్టీపీసీ వి కూడా త్వరలో రాబోతున్నాయి ముందు మనకి అసిస్టెంట్ లోకో పైలట్ రిలీజ్ చేశాడు ఇవి పోస్టులు అయితే ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయని టోటల్ అందరూ ఎలిజిబుల్ అండి నేను క్లియర్గా క్వాలిఫికేషన్ ఏంటి ఎప్పుడు అప్లై చేయాలి ఏ ఏజ్ వరకు ఎలిజిబుల్ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే వీడియో కొద్ది లెంత్ అవ్వచ్చు నేను ముందు బ్రీఫ్గా మీకు చెప్తాను మీకు ఇంకే డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో మీరు చూడండి సో ఈ ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ ఉందో దీనికి మనకి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఒకటి అంటే జనవరి ఇరవై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చి పంతొమ్మిది ఫిబ్రవరి అండి అలాగే మాడిఫికేషన్ చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మాడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ పేరు మీకు తెలుసు అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అంటారు ఇది మనకి క్రూషియల్ డేట్ వచ్చి పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు క్రూషియల్ డేట్ అంటే ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఎప్పుడు డేట్ కల్లా మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి అనే మీకు క్రూషియల్ డేట్ ఇస్తారన్నమాట అది పంతొమ్మిది రెండు ఇరవై రెండు అంటే లాస్ట్ డేటు అలాగే మీ ఏజ్ ఏజ్ ఉందనుకోండి ఏజ్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఒకటి ఏడు ఇరవై నాలుగు అంటే మీరు జూలై ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఒకటో ఒకటో తారీఖు జూలై ఇరవై నాలుగు వరకు కూడా మీరు క్రూషియల్ డేట్ అవుతుంది దీనికి ఆన్లైన్ ఎగ్జామ్లు రెండు ఉంటాయండి సిబిటీ వన్ సిబిటీ టూ అలాగే యాప్సిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది ఇది దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ థర్డ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి ఐదు వందలు ఉంది రెండు వందల యాభై ఉంది మీకు మళ్ళీ సీబీటీ వన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు బ్యాక్ వేస్తాడు అంత ఏడు కొద్దిగా అనమాట సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఎనెక్జర్ ఏలో ఉంటుంది అలాగే ఎన్ని ఎన్ని పోస్టులు ఏ బోర్డుకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఎనక్జర్ బీలో ఉంటుంది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట వీడియో మొత్తం చూడకుండా మీకు కావాల్సిన పాయింట్కి మీరు వెళ్ళి చూద్దరు కానీ ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ మీకు చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఓపెనింగ్ డేట్ వచ్చి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు క్లోజింగ్ డేట్ వచ్చి పంతొమ్మిది రెండు ఇరవై ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటలలోపు మీరు రాత్రి పన్నెండు లోపు అప్లై చేయాలి అయితే గుర్తుంచుకోండి వెంటనే అప్లై చేయకండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఈ రోజే ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు అప్లై చేయలేని రూల్ ఏం లేదు ఒక ఫైవ్ డేస్ ఆగండి అలాగే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మీకు వెబ్సైట్ బిజీ అయిపోయి అప్లై చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తర్వాత దీన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి గుర్తుంచుకోండి ఆఫ్లైన్లో మీకు ఎవరు అడిగినా అది పని చేయదు అలాగే దీనికి పే కమిషన్ పే లెవెల్ వచ్చి సెవెంత్ సిపిసి అండి ఇనిషియల్ పే వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మెడికల్ స్టాండర్డ్ వచ్చి ఏ వన్ అండి దీనికి ఏజ్ వచ్చి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి టోటల్ వేకెన్సీ వచ్చి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అని ఇచ్చారు కదండి ఇది కాకుండా ఎక్సర్వీస్మెన్ కోట సపరేట్గా ఉంటుంది సో ఇవి ఏ ఆర్ఆర్బి వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ డిటైల్డ్ డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ గివన్ ఎన్ఎక్జర్బీ ఏ బోర్డుకి మీరు అప్లై చేస్తున్నారో ఆ బోర్డుకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి అప్లై చేయండి గుర్తుంచుకోండి మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలనేది డిసైడ్ అవ్వండి మీకు కాంపిటీషన్ తక్కువ ఎక్కడ ఉందో అక్కడ చూసి అప్లై చేసుకోవచ్చు అదో పద్ధతి ఎక్కువ జాబ్లు ఎక్కడ ఉన్నాయో చూసి అప్లై చేసుకోవచ్చు అదో పద్ధతి అలాగే మీరు మీ జోన్లోనే పని చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థిని అనుకోండి నాకు ఈ ఏరియాలోనే పని చేయాలనుకుంటే మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి కానీ అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే మీరు బోర్డు చూజ్ చేసుకోవడం మాత్రం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పోస్టులు మీరు అప్లై చేశారనుకోండి మీరు జాబ్ కూడా అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ కూడా అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది సిబిటీ వన్ ఎక్కడైనా రాసుకోవచ్చు పర్వాలేదు కానీ సిబిటీ టూ ఏదైతే ఉందో అది మీ మీ జోన్ మీ రైల్వే జోన్ ఏదైతే అప్లై చేశారో ఆ రైల్వే జోన్కి వెళ్ళే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి మీరు ఒక అప్లికేషనే పెట్టాల్సి ఉంటుందండి మీరు ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కదా అని చెప్పి ఒక జోన్కి ఒక అప్లికేషను రెండు జోన్లకు ఇంకో అప్లికేషన్ అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఒక అప్లికేషనే నీట్గా అప్లై చేయండి నెక్స్ట్ ఎలిజిబిలిటీ మీరు కంపల్సరీగా ఉండాలండి ఏదైతే వాళ్ళు ఏజ్ ఇచ్చారో ఏదైతే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అది అది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీగా ఉండాలి వీళ్ళు యాజ్ పర్ మెడికల్ ఫిట్నెస్ ఏదైతే ఇచ్చారో అది ఉండాలి అలాగే ఏజ్ నేను చెప్పాను ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు మా క్రూషియల్ డేటు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో మీ వయసు ఉండాలి కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ అంటారా అది నేను సపరేట్గా చెప్తాను ఏజ్ రిలాక్సేషన్ ఏ ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనేది చెప్తాను ఇది మీకు ఆన్లైన్లో అప్లై చేయాలండి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు చూపిస్తాను ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి అందులోకి వెళ్ళి మీరు అప్లై అని క్లిక్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని కొడితే ఇందులో మనకి మొత్తం అన్నీ ఏ ఉండాలి జేపీజీ ఫార్మేట్లో ముందు మీరు ఏం తయారు చేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఇచ్చాడు ఇదంతా చదివి మీ దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయినప్పుడే మీరు అప్లై చేయండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేసుకునేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఒక ఫైవ్ డేస్ వెయిట్ చేయండి ఎందుకంటే ఇందులో తప్పులు మీకు తెలియని ఏమైనా ఉంటే ఒకరు యూట్యూబ్ ద్వారా మీరు కింద డౌట్లు అడిగారు అనుకోండి నేనే దాని ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను సో ఇది సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఆర్ఆర్బీ వైజు రైల్వే జోన్ వైజ్గా ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి తప్పులు లేకుండా చేయండి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తారో అది చివరి వరకు మెయింటైన్ చేసేలాగా ఉంటేనే ఇవ్వండి అలాగే దీనికి రెండు ఆన్లైన్ టెస్ట్లు ఉంటుంది సిబిటి వన్ సిబిటి టూ సీబీటీ వన్ నుంచి ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటారు సిబిటీ టూకి కి అలాగే సిబిటీ టూ అనేది పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది అందులో పార్ట్ ఏ అనేది మీకు వచ్చిన మార్కులు చాలా ఇంపార్టెంట్ పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఈ డీటెయిల్స్ అన్ని మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు మీకు ఏం డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది వన్ బై థర్డ్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక జోన్కి అప్లై చేయాలి మల్టిపుల్ జోన్కి అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేయకండి ఒకదానికి అప్లై చేయండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు ఏదైతే పిఎస్సీలో కానీ స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నారో ఆ పిఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ సిగ్నేచర్స్ అనేది మీరు ఒక్కో దగ్గర ఒక్కోలా పెట్టకండి అన్ని దిక్కల ఒకేలాగా ఉండేలాగా పెట్టండి నెక్స్ట్ రైట్ టు అపాయింట్మెంట్ ఇంక ఇవన్నీ మీకు జనరల్ అండి ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు మెయిన్ అప్లై చేయడం కావాల్సినవి ఇక కొంచెం మెడికల్ స్టాండర్డ్స్ మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉంటేనే అప్లై చేయండి ఒకవేళ మీకు ఐలో ఏ వన్ ప్రాబ్లం అంటే ఇక్కడ అనేది మెడికల్ స్టాండర్డ్ అనేది ఏ వన్ అనమాట అంటే మీకు ఐస్ బాగా ఉండాలి విజన్ బాగుండాలి మీకు ఇయరింగ్ కూడా బాగుండాలి ఇవన్నీ మీకు బాగుంటేనే మీరు అప్లై చేయండి లేదు నాకు సిక్స్ బై సిక్స్ లేదు అనుకుంటే మాత్రం అప్లై చేయొద్దండి ముందే మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ దీనికి నేషనాలిటీ ఎవరు అప్లై చేయవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి లేదా సిటిజన్ ఆఫ్ నేపాల్ అయ్యి ఉండొచ్చు సబ్జెక్ట్ ఆఫ్ బ్యూటాన్ అయ్యి ఉండొచ్చు ఇలా కొన్ని ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ లిమిట్ నేను ఆల్రెడీ చెప్పాను క్రూషియల్ డేట్ వచ్చి ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్యూలేరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పుట్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ సర్వీస్ ఆఫ్టర్ ఎయిటెన్షన్ వచ్చి ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది అండి సి త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలాగే క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి గ్రూప్ డి రైల్వే స్టాఫ్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మీరు ఏ జోన్కి వస్తారో అందులో మీరు చూసుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్లు ఒక అన్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండి ఇది నైంటీ ఫోర్ అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే జీరో టూ సెవెన్ నైన్టీన్ నైన్టీ వన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జీరో టూ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఎయిటీ నైన్ లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఆల్ క్యాండిడేట్స్కి వచ్చి వన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ దీనికంటే తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదండి ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎలిజిబుల్ ఏజ్ రిలాక్సేషన్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ గ్రౌండ్ ఈ షాల్ బీ గెట్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ రిలాక్సేషన్ విచ్ ఈజ్ వి ఎలిజిబుల్ నాట్ క్యూములేటివ్ అని చెప్పారండి సో ఇదండి మీకు ఏజ్ దాంట్లో ఏ డౌట్ ఉంటే ఇక్కడ క్రిసియల్ డేట్లు ఇస్తాడు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి ఎనెక్జర్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్ఎక్జర్ లేండి క్లియర్గా అండ్ అందులోనే మనకి ఎవరైతే ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కాదండి ఆల్రెడీ కంప్లీట్ అయి ఉండాలి ఈ డేట్ కల్లా కంప్లీట్ అయి ఉండాలి నైన్టీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు ఇది అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు కట్టాలండి కంపల్సరీగా ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఐదు రూపాయలు కట్టాలండి ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిల్లో సీరియల్ నెంబర్ టూ ఈ సీరియల్ నెంబర్ టూలో ఉన్న వాళ్ళు కాబట్టి మిగతా అందరూ ఐదు వందల రూపాయలు కట్టాలి అమౌంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ బి రిఫండెడ్ డ్యూలీ డిటెక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతారో అయిన తర్వాత మీకు నాలుగు వందల రూపాయలు మీకు రిటర్న్ చేయవలసింది చేస్తారు అలాగే క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సరిస్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనార్టీ ఈబీసీ వీళ్ళందరూ కూడా రెండు వందల యాభై రూపాయలండి ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా మీకు స్టేజ్ వన్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే స్టేజ్ వన్ ఎగ్జామ్ రాయరో వాళ్ళకి రిఫండ్ అనేది జరగదండి కంపల్సరీగా మీరు చూసుకోండి కంపల్సరీగా స్టేజ్ వన్ ఎగ్జామ్ మీరు అటెండ్ అవ్వాలి సో మనకి ఇక్కడ వెట్టికల్ రిజర్వేషన్ ఆర్జనల్ రిజర్వేషన్ ఉంటాయండి మీరు అది ఒకసారి ఇన్ డీటెయిల్ గా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాము మిగతావి చూద్దాం సో మెయిన్ గా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఆల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ వన్ ఆర్ఆర్బి అండి వన్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఇందులో ఎవరైతే సక్సెస్ఫుల్గా అప్లై చేస్తారో వాళ్ళకి సీబీటీ వన్ జరుగుతుంది తర్వాత సెకండ్ స్టేజ్ లో సీబీటీ టూ జరుగుతుంది ఇక్కడ కూడా క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూట్ టెస్ట్ జరుగుతుంది అండి సిబిఎట్ అంటారు దీంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నమాట అప్పుడు మనల్ని ఫైనల్గా పిలుస్తారు సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఏముంటాయి సెకండ్ స్టేజ్ సీబీటీలో ఏముంటాయి అనేది క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్తో పాటివ్వడం జరిగిందండి మనం సిలబస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏ సిలబస్ ఆ సిలబస్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం అండి స్టేజ్ టూలో పార్ట్ ఏ అంటే ఏంటి పార్ట్ బి అంటే ఏంటి పార్ట్ ఏకి ఎన్ని మార్కులు రావాలి పార్ట్ బి క్వాలిఫయింగ్ నేచర్ అంటే ఎన్ని రావాలి అనేది కూడా మనం అందులో డిస్కస్ చేస్తామండి ఇక సీబీఐటీ అంటే ఇంత ఇంత ముందు అనాలిటికల్ టెస్ట్ జరిగింది కదండి ఇందులో సీబీఐటీ అని పిలుస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని ఇందులోనే సైకాలజీ టెస్ట్ అనేవారు కదండి అదే సైకాలజీ టెస్ట్ అని ఇక్కడ సీబీఐటీ అని పిలుస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషను నెక్స్ట్ హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేయాలి ఇది ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలండి నేను ఆల్రెడీ మీకు చూపించాను మనకి ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలనేది ముందే మనకి ఇవ్వడం జరిగింది ఆ స్కాన్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేయడం మొదలు పెట్టండి రీసెంట్ క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ థర్టీ థర్టీ నుంచి సెవెంటీ కేబీతో జేపీజీ ఫార్మేట్లో ఉన్నారండి క్యాండిట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్వెల్వ్ కాపీస్ ఆఫ్ ద సేమ్ ఫోటోగ్రాఫ్ ఫర్ ద ఫ్యూచర్ ఈస్ డ్యూరింగ్ ద మీరు ఏదైతే ఫోటో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో ఒక ట్వెల్వ్ కాపీస్ ఉంచుకోండి నెక్స్ట్ స్కాన్డ్ జేపీజీ క్యాండిడేట్ సిగ్నేచర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ థర్టీ టు సెవెంటీ కేబీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి క్యాపిటల్ లెటర్స్లో సైన్ చేస్తారు కదండి అలా చేయకూడదు మామూలు కలిపి రైటింగ్ మీరు ఎలాగైతే సిగ్నేచర్ చేస్తారో అది చేయమని చెప్తున్నారండి క్యాపిటల్ లెక్టర్స్ రాస్తే అది మీరు ఎవరైనా మేము మీ దాన్ని పెట్టగలరు కాబట్టి అలా కాకుండా మీరు సంతకం ఎలా పెడతారో అలా పెట్టండి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ రిక్వెస్టింగ్ ఫీ పాస్ ఫర్ ద ట్రైన్ ట్రావెల్ ఎవరైతే ట్రైన్కి పాస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి సో బోర్డులు ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న బోర్డులు ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి పదిహేడు బోర్డులు ఉన్నాయి పదిహేడు కదా ఇరవై బోర్డులు ఇరవై ఒకటి బోర్డులు ఉన్నాయి ఈ బోర్డులో మీరు ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చు సో మనం ఆన్లైన్ చేసిన తర్వాత ఒకవేళ తప్పులు ఉంటే మాడిఫికేషన్ ఇస్తారు మాడిఫికేషన్ చేసుకునే టైం కూడా ఇచ్చారు ఆ టైంలో మనం మాడిఫికేషన్ చేసుకోవాలి సో మనకు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను ఓన్లీ వన్ ఆర్ఆర్బీకి కి అప్లై చేయాలి మల్టిపుల్ ఆర్ఆర్బి కి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఒకే బోర్డుకి అప్లై సెంట్రల్ ఇది సిఇ అని కాబట్టి మీరు మల్టిపుల్ అప్లై చేస్తున్నట్టు తెలిసిపోతుంది ఇన్వాలిడ్ ఫోటో అప్లోడ్ చేసినా రిజెక్ట్ చేస్తారండి సింపుల్గా ఒకటి కనబడేలాగా మామూలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి సెల్ఫీ తీసుకునేటట్టు క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని అలా తీసుకోకండి ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉండాలో అలా ఉండాలి ఇన్వాలిడ్ సిగ్నేచర్ మీరు సిగ్నేచర్ నేను చెప్పాను కదండి క్యాపిటల్ లెటర్స్ లాగా అలాగ పెడితే అవదండి బ్లాక్ మీరు సింపుల్గా హ్యాండ్ రైటింగ్ కంటిన్యూ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో ఎలా చేస్తారో అలా చేయాలండి అలాగే క్యాండిడేట్స్ నేమ్ ఎపీరింగ్ ఇన్ ద డిబార్డ్ లిస్టు ఇంతకుముందు జరిగిన ఎగ్జాములో మీరు ఒకవేళ డిబార్ అయి ఉంటే ఆర్ఆర్బీ కానీ ఆర్ఆర్సీలో కానీ డెబార్ అయినట్టు ఉంటే మీరు ఇప్పుడు అప్లై చేయడం కావదండి రిజెక్ట్ అవుతుంది అలాగే ఎనీ అదర్ ఇర్రెగ్యులారిటీ ఉంటే మిమ్మల్ని అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇవి రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే మిగతా కాల్ లెటర్ ఇవన్నీ మీకు మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి మనం ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎనక్ ఎవరు అప్లై చేయొచ్చు ఏ చదువు చదువుకున్న వాళ్ళు అప్లై చేయవచ్చు దాని గురించి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి ఎవరైతే ట్రైన్ డ్రైవర్ అవ్వాలనుకుంటున్నారో లోకో పైలట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ముందు అసిస్టెంట్గా జాయిన్ అవుతారు తర్వాత పైలట్ అనమాట సో అందుకే దీని పేరు అసిస్టెంట్ లోకో పైలట్ అయినా ఉంది సో దీనికి ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి ఐటీఐ చేశారో మెటిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీలో కూడా ట్రేడ్లో మీరు ఏ ఏ ట్రేడ్ అయినా ఇక్కడ ట్రేడ్ లిస్ట్ ఇవ్వడం జరిగిందండి ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్ అలాగే మెకానిక్ డీజిల్ హీట్ ఇంజన్ టర్నరు మిషనిస్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇందులో ఏ ట్రేడ్ చేసి ఉన్నా మీరు ఎలిజిబుల్ అండి లేదా మెట్రికులేషన్ ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రన్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్ అవ్వ మీరు ఎక్కడైనా ఈ ట్రేడ్స్లో చేసి ఉన్నా అంటే ఐటీఐ చదవకుండా డైరెక్ట్గా కంపెనీలో అప్రెన్షిప్ చేసి మీరు ఐటీ సంపాదించవచ్చు అనమాట అలాగే అప్రెన్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అలాగే మెట్రికులేషన్ ఎస్ఎల్సి ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా సో నెక్స్ట్ ఎవరైతే డిప్లొమా చదువున్నారో ఎస్ఎస్సీ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ ట్రేడ్లో ఎవరైతే అంటే చూడండి అన్ని ట్రేడ్లు ఇవ్వలేదు ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ చేసున్నా పర్వాలేదు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరు చేసున్నా పర్వాలేదు లే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ టీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ రేగ్నైజెడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఐటీఐ ఐటీఐలో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో యాక్సెప్టబుల్ ఇన్ ద ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివి ఎవరైతే బీటెక్ చదివి ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారండి సో ఇది క్వాలిఫికేషన్ అండి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఎనక్జర్ బి ఎనక్జర్ బి వచ్చేటప్పటికి జోన్ వైజ్గా వేకెన్సీస్ ఏ జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మీరు ఇందులో చూడొచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకున్నారనుకోండి అనుకోండి డోర్ వచ్చి వన్ ఎయిటీ సిక్స్ ఎస్సీ వచ్చి సెవెంటీ టూ ఎస్టీ వచ్చి థర్టీ ఫైవ్ ఓబీసీ వచ్చి వన్ ట్వంటీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వచ్చి ఫిఫ్టీ త్రీ టోటల్ ఫోర్ సెవెంటీ త్రీ ఎక్సర్స్మెన్ వచ్చి ఫార్టీ సెవెన్ సో ఈ దీనికి ఎలా తీస్తారు మనం అసలు జోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంత ముందు నేను వీడియోలు చేశాను మీరు ఒకసారి ఆ వీడియో చూడండి జోన్ సెలెక్షన్ అని నేను ఇక్కడ కార్డులో ఇస్తాను మీరు కార్డు ద్వారా చూడొచ్చు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు జాబ్ కంపల్సరీ కొట్టాలి నాకు ఏ జోన్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మీరు జో జోన్ పర్ఫెక్ట్గా ఎంచుకోండి ఎక్కువ పోస్టులు ఉండి తక్కువ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కొన్ని జోన్లు అలాంటి జోన్లు ఎంచుకుంటే మనం ఈజీగా జాబ్ కొట్టగలుగుతాం తర్వాత ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మ్యూచువల్ ట్రై చేసుకోవచ్చు మ్యూచువల్ అవ్వకపోతే మాత్రం మీరు అక్కడే చేయాల్సి ఉంటుంది ఎక్కడైతే మీరు ఏ జోన్లో అయితే జాబ్ అప్లై చేశారు అక్కడే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక మన సికింద్రాబాద్ చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ ఎస్సీఆర్ రెండు సపరేట్గా ఇచ్చాడు ఎస్ఈఆర్ చూసుకుంటే అంటే మన విశాఖపట్నం నుంచి దువ్వాడ్ నుంచి సికింద్రాబాద్ ఏదైతే జోన్ ఉందో అదంతా చూసుకుంటే అన్ రిజర్వ్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ పోస్టులు ఉన్నాయి ఎక్సర్స్ మ్యాన్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి మొత్తం పోస్టులు చూసుకుంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయండి అందులో ఎక్సర్స్ మ్యాన్కి వచ్చి ఐదు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి ఇవి వేకెన్సీ అండి ఇక్కడ ఫార్మేట్లు ఎనెక్జర్ ఫార్మేట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎస్సీఎస్టీ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా ఆర్ఆర్బి నోటిఫికేషన్లు చూసాం కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను అంటే మీకు చెప్పకపోయినా రిప్లై అవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కువ ఏ డౌట్ ఎక్కువ మంది ఈ డౌట్ నాకు బా అని ఎక్కువ మంది అనుకోండి ఆ డౌట్ నేను మీకు వీడియో రూపంలో చేసి చెప్తాను మన ఛానల్లో ఆర్ఆర్బికి సంబంధించి చాలా సబ్జెక్ట్ ఉంది మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు సో ఆల్ ది బెస్ట్ అండి ఇక నోటిఫికేషన్లు అన్నీ వరుసగా రాకపోతున్నాయి మీరు అంటే ఎందుకు నోటిఫికేషన్లు వస్తాయంటే ఫ్యూచర్లో మనకి ఏప్రిల్ మేలో ఎలక్షన్ ఉండబోతుందండి కాబట్టి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు సో ఎన్టీపీసీ రావచ్చు రెడీగా ఉండండి సో ఆల్ ది బెస్ట్ అండి బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్